నాడు మంత్రులు ఈ జిల్లాలో 10 మంది 10 మంది కట్టారు. ఆరు పోలీస్ హత్యలు, 4 వైసీపీ హత్యలు, 10 మంది చస్తే ఎక్కడిపోయాడు జగన్మోహన్ రెడ్డి? ఏమైపోయినారు ఎమ్మెల్యేలు మంత్రులు? దేనికి ఇంత దారుణం జరుగుతుంటే మీరు మమ్మల్ని అడిగే ఇది ఉంది. ఇప్పుడు మేము ఇల్లు పట్టాలు ఇస్తే అది కూడా ఫేక్ అని చెప్తారులే. ఇల్లు పట్టాలు ఇప్పుడు మేము ఇచ్చాం, డాక్యుమెంట్స్ తెచ్చి మేము ఇచ్చాం, అది కూడా ఫేక్ అని చెప్పే పరిస్థితికి వస్తారు ఈ ఫేక్ నా కొడుకులు. ఇంకేం చేస్తారు దానికన్నా? డౌట్ ఎందుకు? డైరెక్షన్ ప్రొడక్షన్ మొత్తం ఎమ్మెల్యే గారే చేశారని చెప్తున్నా కదా. ఇక్కడున్న సూపర్ ఎమ్మెల్యే సుకుమార్ రెడ్డి చేశాడని నేను చెప్తున్నా కదా, నేను క్లియర్ గా చెప్తున్నా. దాంట్లో డౌట్ ఏంటి? సందేహం ఎందుకు మీకు? ఇంకా వాళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాంట్లో. ఒక పద్ధతి ప్రకారం చంపేశారు అతన్ని, అదే జరుగుతుంది ఇక్కడ. అదే నేను అనంతబాబు ఎమ్మెల్సీ 10 తొలగిచ్చాడా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు శ్రీశైలం బోర్డు మెంబర్ జైల్లో కూర్చుంటున్నాడు, చిప్పుకూడు తింటున్నాడు. అతన్ని ఎందుకు తీయలేదు బోర్డు మెంబర్గా? మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకు తీయలేదా? జగన్మోహన్ రెడ్డిని అడుగు ఒకసారి, అడగండి. 3.5 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు, బానే అడగండి. ఎందుకయ్యా శ్రీశైలం బోర్డు మెంబర్ తీలా? నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు తీలేదు? ఎందుకు ఎమ్మెల్యే అడగాలా తీయా? జగన్ రెడ్డి పీక్ విడింది, పీక్ అవుతులు పడేవాడు ఎందుకల్లా? ఊకే అనవసరంగా పనిచే అదే అన్న, పనిచేసేటికే రాళ్ళ దెబ్బలు తగిలితే పర్వాలేదు. ముగ్గురిని చంపిన ఎస్ఐని బిఆర్ కి పంపిలే, ముగ్గురు చంపిన ఎస్ఐని బిఆర్ కి పంపిలే. నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున హత్యలు జరుగుతాయి. మేము ఆల్రెడీ చెప్పాము, ఇక్కడున్న సీనియర్లు అందరు కలిసి, పార్టీలో ఉన్న నాయకులు, ఇన్ఛార్జ్లు అందరు కలిసి పాదయాత్ర చేయబోతున్నారు. 10 ఘటనలు మేము ఇప్పటికీ మాకు మా దృష్టికి వచ్చినాయి, అవన్నీ కవర్ చేస్తూ ఒక పాదయాత్ర చేసి ప్రజల్లో మేము చైతన్యం తీసుకొస్తాం. అది ఆల్రెడీ మేము పోరాడుతున్నాం బాస్, నేషనల్ ఎస్సీ కమిషన్ మేము పోరాడడం కనుకనే, మేము ఆ దృష్టి తీసుకెళ్ళాం కనుక న్యాయం జరిగింది. ఆయన అడుగుతున్నా, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ ఉంది, ఎస్సీ కమిషన్ పోలీసుల పైన యాక్షన్ తీసుకోమని ఆల్రెడీ చెప్పింది. నెల్లూరు జిల్లాలో యాక్షన్ తీసుకున్నారు ఎక్కడ? అడుగుతున్నా జీవీపాలెంలో డైరెక్ట్ చెప్పారు టేక్ యాక్షన్. యాక్షన్ ఎందుకు తీసుకోవాలా? విచిత్రం అండి, ఇక్కడ ఉండే ఎస్పీ కూడా దళితుడే, ఇక్కడ ఉన్న ఎస్పీ గారు కూడా దళితుడే పాప. అరే ఆయన ముందల్ని ఇట్లా దళితులు చనిపోతున్నా యాక్షన్ తీసుకోవట్లేదు ఏంటి? ఇంకా ఎస్పీ గారు ఏంటి, ఇంకా డీజీ గారు ఏంటి, ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లా? అరే ఎక్కడ పోతున్నారు మీరు? అంటే పిల్లలు కదా, మేము సింహం లాగా గర్జించుకుంటూ వెళ్తాం. వాళ్ళు పిల్లలు, అందుకే వాళ్ళు పిల్లలు కనుకనే ఏం చేస్తారు, పోలీసులు వాడుకుంటారు. ఇప్పుడు కుప్పంలో ఏనాడు గొడవలు జరగలేదండి, ఏనాడు గొడవ జరగలేదు. ఈడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈరోజు గొడవలు జరుగుతున్నాయి, అలాంటి పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన నేను నా పైన 2019 నా పైన ఏనాడు కేసు లేదు, నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అరే నన్ను చూస్తే భయపడిపోతారండి, ఒసామా బిన్ లాడెన్ కన్నా లోకేషన్ చూస్తే భయం ఈ ప్రభుత్వానికి. అదేంటో నాకు అర్థమవుతు, నేను బయటకు అడుగు పెడితే మీరు అడుగు పెడదాం లేదంటారు. అదే కదా రాజారెడ్డి రాజ్యాంగం, ఈ మహానుభావుడు తాతే కదా, రాజారెడ్డి రాజ్యంలో ఎవరికి స్వేచ్ఛ ఉండదు. ఈరోజు మా పైన దొంగ కేసులు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే, లేదంటే మమ్మల్ని జైలుకి తీసుకెళ్తే మేము భయపడతాం అనుకుంటున్నాడు. మళ్ళీ చెప్తున్నా, భయం మా బయటదేటం లేదు బ్రదర్, మేము భయపడం, మేము విరోచితంగా పోరాడతాం. మళ్ళీ మా నాయకుల్ని అడ్డగోలుగా దొంగ కేసులు పెట్టి ఇప్పుడు చిత్తూరు జైల్లో పెట్టారు, బెయిల్ అప్లై చేశాం.
వాళ్ళు బెయిల్ వచ్చిన తర్వాత హీరోల్లాగా తిరిగి వెళ్తారు ఊరికి, వాళ్ళగా పిల్లల్లాగా మేము వెళ్ళాం, హీరోగా వెళ్తాం. అది మాకుంది. పలాసలో ఏం జరిగిందండి, మా కార్యకర్త ఇల్లు కొట్టేశారు, అతన్ని పరామర్శించేదానికి వెళ్తే నన్ను ఆపేశారండి. అంటే ఎంత భయపడుతున్నారు మమ్మల్ని చూస్తే. అంటే మేము మా కార్యకర్త ఇంటికి వెళ్ళకూడదు, రమ్య కుటుంబాన్ని మేము పరామర్శించకూడదు, మేము ఎక్కడికి వెళ్ళినా మా పైన తిప్పి మా పైన కేసులు, మేము సాయం చేస్తామంటే మా పైన కేసులు అండి. లోకేష్ పైన అటెంప్ట్ మర్డర్ ఉందనా, 307 చెప్పమంటావా, 15 కేసులున్నాయి ఇట్లా పెట్టుకోవచ్చు నేను. అటెంప్ట్ మర్డర్ ఉంది నా పైన, వాళ్ళు వచ్చి పార్టీ ఆఫీస్ పైన వాళ్ళ కుక్కలు వచ్చి దాడి చేసినాయి, ఆ ఆఫీస్కి వెళ్ళా నేను. నేను ఆఫీస్లో వెళ్ళేందుకు నా పైన అటెంప్ట్ మర్డర్ పెట్టారండి. ఎక్కడ పోతున్నాడు, ఎక్కడ పోతాడు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ పోతున్నారు హోంమంత్రి గారు, ఎక్కడ పోతారు? రేపు అందరూ ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో కదా, ఎక్కడ పోతారు మీరు? ఇప్పుడు అదే రోజు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఉంటేనా డీజీపీ ఆఫీస్ ఉండేదా, వైకాపా కార్యాలయం ఉండేదా? మేము చాలా ఓర్పు సహనంతో ఉన్నాం ఆ రోజు, మా కార్యకర్తలన్నీ రణా రాండి తేల్చుకుందని. వద్దు, వాళ్ళలాగా మనం ఉండకూడదు. ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం కనుకనే ఈరోజు కూస్తో కాస్తో మేము పోరాడగలుగుతున్నాం. మేమేం తప్పు చేయలేదు కనుకనే మేము ఈ ప్రభుత్వాన్ని నిలదీయగలుగుతున్నాం. అయ్యా రమ్యాన్ని చంపేస్తే కుటుంబాన్ని పరామర్శించాం, అది రాజకీయం అంటే రాజకీయమే. కరుణాకర్ కుటుంబానికి వాళ్ళు ఇంటి పట్టాలు తీసుకొచ్చి అందజేశాను, అది రాజకీయం అంటే ఎస్ ఐఎమ్ డూయింగ్ రాజకీయం, నో ప్రాబ్లం. పలాసాలో మా కార్యకర్త ఇల్లు వాళ్ళు కొట్టేస్తే అతన్ని పరామర్శించడానికి నేను వెళ్తే అది రాజకీయం అయితే ఐఎమ్ డూయింగ్ రాజకీయం, నో ప్రాబ్లం. తప్పేంటే రాజకీయం చేస్తాను, ప్రజలు సేవ చేయడానికి వచ్చాను, ప్రజలకు అండగా నిలబడడానికి వచ్చా, కరుణాకర్ కుటుంబానికి అండగా నిలబడడానికి వచ్చా, అది రాజకీయం అయితే ఇట్స్ ఫైన్, నో ప్రాబ్లం. సాక్షి రాలేదా, సాక్షి రాలా, రాలా, రాలా.